హలో అండి, మా అమ్మ మక్క రొట్టెలు చేసింది, ఎలా చేసిందో చూపిస్తా. ఎసరు పెట్టుకోండి ఒక 2 గ్లాసుల నీళ్ళు, అందులో కొంచెం ఉప్పు వేసుకొని, వేసుకున్న తర్వాత మక్క పిండి వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే పిండి అనేది మెత్త పడుతుంది. రొట్టెకి ఎంత పిండి కావాలో అంత పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని వాటర్తో బాగా పిసికి ఇట్లా మా అమ్మ ఎలా వేస్తుందో అలా చేసుకోండి. నాకైతే అసలు మక్క రొట్టెలు చేయరాదు, మా అమ్మనైతే ఫేమస్, బాగా మక్క రొట్టెలు అయితే అందరికి ఇష్టం మా ఇంట్లో. మక్క రొట్టెలు ఎలా వేస్తుందో చూడండి, చేతిలో పట్టి ఇలా ఇలా కొడుతుంది, దాని రౌండ్ దింపుతుంది, రొట్టె అనేది సన్న మచ్చేసింది పిండి పట్టి. పెంకగా బాగా కాల్చిన తర్వాత పెంక మీద వేసింది, పెంక మీదకి వెళ్ళి కొన్ని వాటర్ వెళ్ళింది రొట్టె మీద, దాని తర్వాత 2 పక్కలా కాల్చింది. మా ఫ్యామిలీ మొత్తంగా మా అమ్మ మక్క రొట్టెలు చేసి ఇచ్చింది. ఐ లవ్ యూ మామ్. మీలో మక్క రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు మక్క రొట్టె మీదకి ఏ కూరతో తింటారో కామెంట్ చేయండి. మేము మాత్రం వంకాయ టమాటా పప్పు లేదంటే నూనె కారం వేసుకొని మక్క రొట్టెని తింటాం. మా ఫ్యామిలీ మొత్తంకు మా మదర్ అయితే చేసి ఇచ్చింది, అందరం కూర్చొని అయితే తిన్నాం, అందరికీ నచ్చుతుంది. మీకు నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే తప్పకుండా చూడండి. ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మక్క రొట్టెలు.